హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలన్నిటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ఆర్ఆర్బీ వెబ్సైట్స్ 28/2/2019. ఆర్ఆర్బీ వెబ్సైట్లో పబ్లిష్ చేసిన రోజు, అంటే నోటిఫికేషన్ పబ్లిష్ చేసిన రోజు వచ్చేసరికి 28 ఫిబ్రవరి అండి. నెక్స్ట్ మనకి ఆన్లైన్లో ఓపెనింగ్ అయ్యేది, అంటే మనం అప్పటి నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు, అది March 1 నుంచి. నెక్స్ట్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్, మనకి 31 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ 12/4/2019, అంటే 12 వరకే మనకి ఫైనల్ సబ్మిషన్ ఉంటుంది అప్లికేషన్స్వి. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది వచ్చేసరికి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. మనకి పోస్టులు అనేవి 2 లెవెల్స్లో ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, నెక్స్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ని చూద్దాం. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th పాస్డ్, ఇంటర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉండాలి. అది 1/7/2019 ముందు వాళ్ళ ఏజ్ వచ్చేసరికి 18 to 30 మధ్యలో ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మొత్తం 10,628 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇందులో వేకెన్సీస్ వచ్చేసరికి 4,319. నెక్స్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇందులో 760 వేకెన్సీస్. నెక్స్ట్ జూనియర్ టైమ్ కీపర్ 17. నెక్స్ట్ ట్రైన్స్ క్లర్క్ 592. నెక్స్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 4,940. మొత్తం పోస్టులు వచ్చేసరికి 10,628 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, C2, A3, B2 అని. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. మెడికల్ స్టాండర్డ్ A2, ఇందులో వచ్చేసరికి ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. డిస్టాంట్ విజన్ 6x9 వితౌట్ గ్లాసెస్, గ్లాసెస్ లేకుండా 6x9 డిస్టాంట్ విజన్ అనేది సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ నియర్ విజన్ 0.6, ఇది గ్లాసెస్ లేకుండా నియర్ విజన్ని, అంటే 0.6 సాటిస్ఫై చేయాలి. ఇలా ఇంకా కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ని ఇచ్చారు, ఇలా వాటి రెస్పెక్టివ్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు చూసుకుంటే, ఇందులో వచ్చేసరికి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 18 to 33 మధ్యలో ఉండాలి. 1/7/2019 కల్లా వాళ్ళ ఏజ్ అనేది 18 to 33 మధ్యలో ఉండాలి. దీనిలో ఉండే మొత్తం పోస్టులు వచ్చేసరికి 24,649. పోస్టులు చూద్దాం. ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసరికి 88 ఖాళీలు ఉన్నాయి. గూడ్స్ గార్డ్ వచ్చేసరికి 5,748. సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 5,638. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 2,873. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 3,164. సీనియర్ టైమ్ కీపర్ 14. కమర్షియల్ అప్రెంటీస్ 2,259. స్టేషన్ మాస్టర్ 6,865. ఇలా మనకి 24,649 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి, అంటే ఫీ కన్సెషన్ లేని కేటగిరీస్ వచ్చేసరికి 500 పే చేయాలి. వాళ్ళకి 400 రీఫండ్ చేస్తారు. నెక్స్ట్ ఫీ కన్సెషన్ ఉన్న కేటగిరీస్ వచ్చేసరికి 250 పే చేయాలి, వాళ్ళకి 250 కూడా రీఫండ్ చేస్తారు. ఇది ఎన్టీపీసీ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఇంకా నేను ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో పెట్టాను. ఇంకా మీకు అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కోసం సెర్చ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.